ఇవేళ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి పనిచేస్తున్న సందర్భంలో పార్టీలో అనేక మంది చేరడానికి ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం యొక్క దిశా దశలను మార్చాలి ఆంధ్ర రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రం భారతదేశం ఎంత అద్భుతమైనటువంటి దేశమో దానికి తలమాలికమైనటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఈ ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ఒక సరైనటువంటి దిశా దశను లేకుండా కొన్ని అంశాల వారీగా కొన్ని చర్చలతో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని వెనక నడిపేటువంటి ప్రయత్నం ఈ ఉభయ పార్టీలు ఉభయ ఫ్యామిలీ పార్టీలు చేస్తున్నాయి ఇది చాలా కూడా ప్రజలు తీవ్రంగా కలిచివేసేటువంటి అంశం ప్రజలకు తీవ్రంగా నష్టం కలిగించేటువంటి అంశం మనం గత అనేకమైన సంవత్సరాలుగా హైదరాబాద్ తో కలిసి ఉన్న మూలంగా మన రాష్ట్రం ఈ 13 జిల్లాలు విపరీతంగా ఇబ్బందులకు గురైనటువంటి రాష్ట్రం ఈ 13 జిల్లాల మీద అటు రాయలసీమ నాయకులు హైదరాబాద్ లో ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు గారు గాని రాజశేఖర్ రెడ్డి గారు గాని అనేక మంది ముఖ్యమంత్రులు వాళ్ళు మన ప్రాంతాన్ని ఏ విధంగానూ కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితిని మనం గమనించాం విడిపోతున్న సమయంలో కూడా కలిసి ఉంటామని విడిపోతున్న సమయంలో కూడా విడిపోవడానికి లెటర్లు ఇచ్చి ఇక్కడ కలిసి ఉందామని ఉద్యమాలు చేసి ఆంధ్రప్రదేశ్ విడిపోతే ఏం కావాలని ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి నాయకులు ఈవేళ ఆంధ్రప్రదేశ్కి దౌర్భాగ్య స్థితిలో ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇది నేను చెప్పడానికి చాలా బాధపడుతున్నా ఆంధ్రప్రదేశ్ గురించి పార్లమెంట్లో తెలుగుదేశానికి సంబంధించినటువంటి ముగ్గురు రాజ్యసభ సభ్యులు వెనక్కి వెళ్ళి ఒక రాజ్యసభ సభ్యురాలు తెలుగుదేశం ఆవిడ డాక్టర్ వరంగల్ అలానే ఆమె పక్కనే ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఉన్నారు వారిద్దరూ కూడా వాళ్ళ ముగ్గురు మూతు గొడ్డ కట్టుకుని మాట్లాడుతుంటే ఆవిడ మూతు గొడ్డ తీసి నేను పోలవరం కట్టడానికి నేను యాక్సెప్ట్ చేయను నేను అంగీకరించనని తెలుగుదేశం పార్లమెంట్ సభ్యురాలు పార్లమెంట్లో మాట్లాడింది రికార్డెడ్ ఎవిడెన్స్ కానీ తెలుగుదేశం తరపున పార్లమెంట్లో పోలవరం కావాలని అడగడానికి అవకాశం లేనటువంటి పార్టీ ఆ పార్టీ నాయకుడు ఇవాళ పోలవరం సోమవారం అన్నాడు ఇవన్నీ రికార్డెడ్ ఎవిడెన్సెస్ ప్రజల్ని స్లోగన్తో మోసం చేయడం తప్ప నిజమైనటువంటి ఆలోచనలు నిర్మాణం చేసే రాజకీయ వ్యవస్థ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో లేకపోవడం దౌర్భాగ్యమైనటువంటి స్థితి అద్భుతమైనటువంటి ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రం గురించి ఆవేళ భారతీయ జనతా పార్టీ ఈ యొక్క రాయలసీమ ఈ యొక్క ప్రాంతంలో పోలవరం కావాలని కిషన్ రెడ్డి తెలంగాణ వాళ్ళు అయినప్పటికీ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడిగా ఉభయ రాష్ట్రాలు కలిసిన సందర్భంలో రాజమండ్రిలో మీకు తెలంగాణ ఎంతైతే ముఖ్యమో ఆంధ్రప్రదేశ్కి పోలవరం కూడా అంతే ముఖ్యమని కిషన్ రెడ్డి యొక్క అధ్యక్షతన వెంకయ్యనాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో మీటింగ్ పెట్టినటువంటి పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ భద్రాచలం భద్రాచలం ఆంధ్రప్రదేశ్లో ఉండాలని దమ్మెత్తి వెలుగెత్తి మాట్లాడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఈవేళ భద్రాచలం లేదు ఈవేళ దుమ్మగూడెం ఈవేళ తెలంగాణకు ఇచ్చారు ఈ నాయకులు దుమ్మగూడెం తెలంగాణకు ఇచ్చారు తెలంగాణకు ఇవ్వడం మూలంగా దుమ్మగూడెం ఒక మండలం ఈవేళ తెలంగాణకు వెళ్ళడం మూలంగా భద్రాచలం ఈవేళ రాముడిని తెలంగాణకు ఇవ్వడం మూలంగా ఈవేళ దుమ్మగూడెం అక్కడ ఉండడం మూలంగా తెలంగాణలో ఉండడం మూలంగా ఈవేళ రాయలసీమ 200 టీఎంసీలు నీళ్లు నష్టపోయే పరిస్థితిని ఈ ఉభయ పార్టీలు కలగజేసినాయని మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నాను భద్రాచలం ఆంధ్రప్రదేశ్లో ఉండాలని జాతీయ కార్యవర్గ సభ్యుడిగా సోమ వీర్రాజు వెళ్ళి ట్రైబల్ ఏరియాలో నేను మాట్లాడినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ దీని తెలుగుదేశం మాట్లాడిందా దీని వైసీపీ మాట్లాడిందా మాట్లాడరు అవకాశాలు లేవు వాళ్ళకి ఆలోచన లేవు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ ఉద్యమం నడిపింది ఉద్యమానికి అద్భుతమైనటువంటి భావజాలం నిర్మాణం చేస్తున్నారు విడిపోతే ఆంధ్ర రాష్ట్రానికి ఏ భావజాలం కావాలి ఆంధ్ర రాష్ట్రం 900 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతం ఉంది దాంట్లో ఒక ఫోర్ట్ కట్టారా ఈయన కట్టడానికి సిద్ధంగా ఉన్నారా ఈవేళ మీ దాచేపల్లి నుంచి మీ ప్రాంతం నుంచి కేంద్ర ప్రభుత్వం
ఒక రైల్వే లైన్ వేయడం మూలంగా మీ యొక్క అభివృద్ధిలో ఎంత పెద్ద ఎత్తున భాగస్వామ్యం వహిస్తుందో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ఈ పని చంద్రబాబు నాయుడు చేయగలడా? ఈ పని జగన్మోహన్ రెడ్డి చేయగలడా? మీ ప్రాంతంలో ఒక ఫోర్ వేస్ వెళ్తుంది ఇవాళ, అలానే నర్సరావుపేట నుంచి అలానే సత్యనపల్లి నుంచి ఇవాళ కలిపితే మనం ఎవరం కూడా విజయవాడ వచ్చి హైదరాబాద్ వెళ్ళడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని ఆ రోడ్డుని వేయించి ఆ లింక్ రోడ్డు వేయించి సత్యనపల్లి నుంచి దాజాపల్లి మీదుగా ఆ లింక్ రోడ్డును కూడా ఫార్వర్డ్ చేసేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీది. ఇవాళ మీ ప్రాంతంలో సిమెంట్ ఇండస్ట్రీ గనులు కావాలి మీ నాయకులకి, సిబిఐ కేసులు కావాలి మీ నాయకులకి, డబ్బు కావాలి మీ నాయకులకి. అభివృద్ధి కాదు నాయకులకు కావాల్సింది, ట్రేడింగ్ కావాలి. రూలింగ్ కాదు ట్రేడింగ్ కావాలి. సామాన్యుల చేత, మంచి యువకుల చేత, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువకుల చేత నాలుగు సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టించలేరండి. మీరు గనులు దవ్వుకోవడం తప్ప, మీరు ఆస్తులు సంపాదించడం తప్ప. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు గమనించినట్లయితే నిన్న ఎవరో ఒక ఆయన అంటున్నాడు, నేనే హోంమంత్రిని అవుతాను ఈ రాష్ట్రానికని. ఎవరికి హోంమంత్రి అవుతావయ్యా? చంద్రబాబు నాయుడికిని, చంద్రబాబు నాయుడు కొడుక్కిని, వాళ్ళ భార్యకిని, వాళ్ళ కోళ్ళకి హోంమంత్రి అవుతావా? వాళ్ళకు ఆ హోమ్కి హోంమంత్రి అవుతావు నువ్వు. హోంమంత్రులు ఉన్నారు ఇవాళ, ఏం చేస్తున్నారు ఈ హోంమంత్రులు? చంద్రబాబు నాయుడు టైంలో కూడా హోంమంత్రి ఉన్నాడు, ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు టైంలో కూడా హోంమంత్రి ఉన్నాడు, డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేయించాడా? ఏళ్ళ జిల్లాలో ఎమ్మెల్యే డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేయించాడు. మీ ఎమ్మెల్యే, ఈ ఎమ్మెల్యే హోంమంత్రి ఆయన, తెలుగుదేశానికి హోంమంత్రి ఆయన. ఛాలెంజ్ చెప్తున్నా, తెలుగుదేశానికి హోంమంత్రి. ఏళ్ళ ఎమ్మెల్యే సిబిఐ కేసులో ఉన్న ఆయనటువంటి డీజీపీ ఆయన తలుపు తట్టేవాడు. ఇవి కుటుంబ రాజకీయాలు. ఈయనట నేను హోంమంత్రి అయిపోతాడట. ఎవరికి నువ్వు రాష్ట్రానికి అధ్యక్షుడు? భారతీయ జనతా పార్టీ భారతదేశానికి ఒక నిమ్న వర్గానికి చెందినటువంటి వ్యక్తిని భారతదేశానికి ప్రధానమంత్రి చేసి ప్రపంచ దేశాలను గడగడలాడించినటువంటి పార్టీ. అలాంటి పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో నిర్మాణం చేస్తాం, అలాంటి వ్యక్తులను హోంమంత్రులుగా తయారు చేస్తాం, అలాంటి వ్యక్తులను అగ్రికల్చర్ మంత్రులుగా తయారు చేస్తాం. జీ హుజూర్ అనేటువంటి వాతావరణాన్ని, ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ ని ఆంధ్ర రాష్ట్రం నుంచి తవరేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీది. వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళాలా? వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళాలా? వాళ్ళ మామయ్యల దగ్గరికి వెళ్ళాలా? వాళ్ళ అత్తయ్యల దగ్గరికి వెళ్ళాలా? వాళ్ళ భార్యల దగ్గరికి వెళ్ళాలా? ఇదే రాజకీయం అని అడుగుతున్నాను నేను. దీనికి సమాధానం చెప్పమంటున్నా ఈ ఉభయ పార్టీ పెద్దల్ని.